माजी मंत्री ईटेल राजेंदर हत्यकु कुट्रलु चेस्तुन्नारनी आयन सतीमणि जमुन आरोपिंचारु। तन कुटुंब सभ्युलकु एं जरिगिना केसीआर दे बाध्यत अनि व्याख्यानिंचारु। तेलंगाण गैंगस्टर नयीम के भयपड़लेदनि बीआरएस नेतल बेदरिंपुलतो वेनुकंज वेसेदि लेदनि ईटेल स्पष्टं चेशारु। मरोवैपु केंद्रं ईटेलकु वै कैटगरी भद्रत कल्पिंचुंदि। ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున సంచలన కామెంట్స్ చేశారు। తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు। 20 కోట్లు ఇచ్చి ఈటెలను చంపిస్తానంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించినట్టు తెలిసిందన్నారు। ఈటెలను చంపేస్తామంటే తాము భయపడిపోమన్న జమున కౌశిక్ రెడ్డి వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు। తన కుటుంబంలో ఎవరికి హాని జరిగినా అందుకు కేసీఆరే కారణమన్నారు జమున। ఇట్లా వచ్చిన పైసల తోటి లక్షల కోట్లు సంపాదించి आ रोज एवरते आयन का केसीआर गारुभुज ఈటెల రాజేందర్ गारे ఈటెల రాజేందర్ गार चंपा की रड़ी उन्मरावर एमएलसी కౌశిక్ రెడ్డి గారు अंत अंत उद्यम से इवा इटे चंपन इवा उ प्रभुत्म गैंगस्टर నయీమ్ కే భయపడలేదని ఈ బెదిరింపులకు భయపడతానని అన్నారు ఈటెల రాజేందర్। జాగృతగా ఉండాలని కొన్ని నెలలుగా తనను బెదిరిస్తున్నారని ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు ఈటెల। బీజేపీ నేతలతో ఫోటో దిగితే బీసీ బంధు దళిత బంధు ప్రభుత్వ పథకాలు అందవంటూ బిఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని అన్నారు। తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో భాజపా ముందుకెళ్తోందన్నారు ఈటెల। ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని అన్ని పార్టీలలో గందరగోళం సృష్టించి ఆయా పార్టీల నాయకులకు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రలోభాలు పెట్టి ప్రజాప్రతినిధులు తీసుకొని పోయింది। కానీ పార్టీల నాయకులను కథం పెట్టే ప్రయత్నం చేసింది కానీ చివరికి ప్రజల చేతిలో చిక్కి తానే మాయమయ్యే తానే కథమే పరిస్థితి వచ్చింది। నాయకులను కొన్నంత మాత్రాన పార్టీలలో గందరగోళం సృష్టించినంత మాత్రాన బిఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పేది భావించిందో ఇవాళ అదంతా కూడా మళ్ళీ చరిత్ర రిపీట్ అయ్యి తప్పని తేలిపోయింది। బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు కేంద్ర భద్రత రానుంది। వై కేటగిరీ భద్రత కల్పించనుంది కేంద్ర హోం శాఖ। 1-2 రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది।